అరే శ్రీరామనవి పండగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటా పోతాదంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు? అమ్మవారి తలకాయ లేచింది ఆమరణ నిరాహార దీక్షంత చేస్తా గానీ చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్, గప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రక్కో, హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు. ఊరుకునేది లేదు, ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య, ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుట్టవని అనుకుంటున్నారు. ఈ తాడో పేడో తేలాల, ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది. దేనికి కలిసి కదలా జై బోలో భారత్ మాతాకి.